నా కొడుకు ప్రాణాన్ని కాపాడేవు ఆనంది, నువ్వు లేకపోతే నా కొడుకు ఏమైపోయేవాడో అంటూ చాలా బాధపడుతూ ఆనందిని కొడుకుగా అంగీకరించిన సునంద ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఎవిడించి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఆనంది గురువుజీ ఇచ్చిన ఆయిల్తో మర్దనం చేయిస్తూ ఉంటుంది సీనుతో. ఇక సీను అయితే మర్దనం చేస్తూ ఉంటాడు. ఇక సీనుకి ఆదిత్యబాబు ఏదైనా తేడా కనిపిస్తుందా అని చెప్పగానే ఏం లేదు అని చెప్పేసి ఆదిత్య అంటూ ఉండటంతో ఇక సీను మళ్ళీ ఆయిల్తో మర్దం చేస్తూ ఉంటాడు. ఇక అప్పుడే ఆదిత్య అయితే మంట అని చెప్పేసి అరుస్తూ ఉండగా కాలం చూసేసరికి కాలంతో బొబ్బులు అయితే వస్తాయి. అది చూసిన సునంద ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఆదిత్య ఏమైంది ఆదిత్య నీకు అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. అమ్మ అమ్మ మంట అని చెప్పి ఆదిత్య అంటూ ఉండడంతో ఆదిత్య గారు ఏమైంది మీకు సీను వెళ్ళి గురుగారిని తీసుకురా అని చెప్పేసి ఆనంది సీనుని పంపిస్తుంది. ఇక సీను వెళ్ళి గురుగారిని తీసుకొస్తాడు. ఇక ఏమైందమ్మా ఆనంది అని చెప్పగానే ఏమో గురుగారు తెలీదు, మీరు ఇచ్చిన ఆయిల్తో మర్దం చేయిస్తున్నాను, అందులో ఏమీ కలపలేదు, అయినా ఆదిత్య బాబు కాలికి మొత్తం బొబ్బలు వచ్చాయి చూడండి అని చెప్పి టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఆనంది. ఇక గురుగారు అది చూసి ఆదిత్య బాబు మందు వికటించడం వల్ల ఇలా అయింది, ఏమీ కాదు, నేను ఇంకొక ఆయిల్ ఇస్తాను దాంతో మర్దం చేయండి వెంటనే తగ్గిపోతుంది అని చెప్పి ఒక పసర్ని ఆదిత్య బాబు నోట్లో అయితే వేస్తారు గురుగారు. ఇక సునంద కోపం వచ్చి ఏం చేసావా ఆనంది, నువ్వు నా కొడుకుని ఇలాగనే చూసుకున్నది, ఆ రోజు హాస్పిటల్లో వదిలి వెళ్ళిపోయినప్పుడే అనుకున్నాను నా కొడుకుతో నేను పంపించొద్దని, కానీ ఇప్పుడు ఏం చేసావో చూడు, చెప్తూనే ఉన్నాను కదండి మీకు నేను అని చెప్పి సునంద కోపడిపోతూ ఉంటుంది ఆనందిని. ఇక గురుగారు ఏమీ కాదమ్మా, ఏమీ అవ్వదు, తగ్గిపోతుంది, మేమున్నాం కదా, మేము చూసుకుంటాము అని చెప్పి గురుగారు అయితే అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఇక ఆనంది బాధపడుతూ ఉంటుంది, నీకు చెప్పినా అర్థం కాదు, అందుకే నేను నా కొడుకుని ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోతాను అని చెప్పి సునంద కోపంగా అనేసరికి ఇక ఆదిత్య అమ్మ నువ్వు ఆనందిని ఏమి అనకు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆనంది లేకపోతే ఈరోజు నేను ముందే ఉండేవాడిని కాదు తెలుసా, ఆనంది నా ప్రాణాన్ని కాపాడింది అని చెప్పాను, కానీ ఏం మాట్లాడుతున్నావు ఆదిత్య నువ్వు అని చెప్పి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సునంద. ఇక ఆదిత్య అవునమ్మా నా మీద మొన్న కారెక్ట్గా జరిగింది, కారు వచ్చి నన్ను గుద్దేపోయింది, కానీ అప్పుడే నన్ను ఆనంది వచ్చి నన్ను పక్కకు నెట్టింది, లేదంటే నేను చనిపోయేవాడిని అని చెప్పేసి అనగానే ఇంకా చాలా ఎమోషనల్ అయిపోతుంటుంది సునంద. ఆనంది లేకపోయింటే ఈరోజు నేను ముందు ఉండేవాడిని కాదమ్మా, ఆనంది నా ప్రాణాన్ని కాపాడింది అని చెప్పేసి అనేసరికి ఇంకా శశికాంత్ కూడా అవును సునంద ఆనంది ఆదిత్యతోనే ఉండాలి, అప్పుడే ఆదిత్యకి అది సేఫ్, లేదంటే ఆదిత్యని ఆనంది కన్నా బాగా ఇంకెవరు చూసుకోలేరు అని చెప్పి శశికాంత్ అయితే అంటూ ఉంటాడు. ఇక మాట విన్న సునందర్ అయితే మార్పు అయితే వస్తుంది, ఆనంది నన్ను క్షమించి ఆనంది, నిన్ను అర్థం చేసుకోలేకపోయాను నేను అని చెప్పేసి అంటూ ఉంటుంది సునంద. ఇక ఆనంది పర్వాలేదు అత్తయ్య నా భర్తను నేను కాపాడుకున్నాను అని చెప్పేసి ఆనంది అంటూ ఉంటుంది. ఇక ఆదిత్యకి ట్రీట్మెంట్ అయితే జరుగుతూ ఉంటుంది. ఇక్కడితో కట్ చేస్తే ఇక ఆదిత్య అంటూ ఉంటాడు మా మీద ఎవరు అటాక్ చేస్తున్నారు మామ్, ఎందుకంటే నాకు అర్థమైపోయింది ఆ రోజు కారు నా మీదకి వస్తున్నప్పుడే నాకు అర్థమైంది ఎవరో కావాలి ఎంత చేస్తున్నారు, మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు ఆదిత్య. ఇక సీను అయితే నేను మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాను ఆదిత్య బాబు, మీరేం బాధపడకండి నేను ఉన్నాను కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు సీను. ఏంటి ఏం జరుగుతుంది అసలు ఇక్కడ అంతా, మీకు శత్రులు ఎవరు ఇక్కడ అని చెప్పేసి సునంద అయితే అంటూ ఉంటుంది. నేను ఇద్దరు మనుషులు తీసుకొచ్చి ఇక్కడ పెడతాను మీకు సేఫ్టీగా అని చెప్పేసి అనగానే లేదత్తయ్య పర్వాలేదు ఇక్కడ సీను ఉన్నాడు కదా, సీను మమ్మల్ని చూసుకుంటాడని చెప్పి ఆనంది అంటూ ఉంటుంది. ఇంకో పక్క ఇందుమతి రౌడీని రప్పిస్తూ రౌడీలు రాగానే ఇందుమతి ఆనంది ఫోటోని వాళ్ళకి చూపిస్తుంది. ఈ అమ్మాయిని మీరు చంపాల్సింది అస్సలు మిస్ అవ్వకూడదు అని చెప్పి రౌడీలకి చెప్పడంతో అలాగేనమ్మా తప్పకుండా చేస్తామని చెప్పి రౌడీలు అయితే బయలుతూ ఉంటారు. మరి పార్ట్ టూలో ఏం జరగబోతుందో పెడతాను ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.